కాంగ్రెస్ ఎంపీలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో భారీ ఊరట లభించింది మోడీ ఇంటి పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలతో సూరత్ కోర్టు వేసిన శిక్షపై సుప్రీం కోర్టు ఇవాళ స్టే విధించింది దీంతో రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ అయ్యే అవకాశం ఉంది 2019 లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ కు చెందిన పూర్ణేష్ మోడీ పరువు నష్టం కేసు దాఖలు చేశారు ఈ కేసులో రాహుల్ దోషి అని కూడా సూరత్ కోర్టు తీర్పు చెప్తుండగా చెప్తూ ఆయనకు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది మార్చి 23న కోర్టు జైలు శిక్ష విధించడంతో మార్చి 24న రాహుల్పై లోక్సభలో అనర్హత వేటు పడింది అప్ప నుంచి రాహుల్ న్యాయ పోరాటం చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఇవాల కేసుపై సుప్రీంలో జస్టిస్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది రాహుల్ తరపున సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మనస్వంగి వాదనలు వినిపించారు పూర్ణేష్ మోడీ తరపున సీనియర్ న్యాయవాది జట్మిలాని వాదనలు వినిపించారు అనంతరం సుప్రీం ధర్మాసనం రాహుల్ కు తాత్కాలిక ఉపశమనం కల్పించింది ఆయనను దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా స్టే విధించింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఈ అంశానికి సంబంధించి కనబడుతున్న అంశం చూడొచ్చు అతి త్వరలోనే పార్లమెంట్ లోక్సభ సెక్రటరీయేట్ కు అధికారికంగా సుప్రీం కోర్టు స్టే ఉత్తర్వులు అందకనే రాహుల్ లోక్సభ సభ్యత్వంపై నోటిఫికేషన్ జారీ చేయనుంది సుప్రీం స్టే ఉత్తర్వులతో సోమవారం నుంచి లోక్సభ కార్యక్రమాలకు రాహుల్ హాజరవుతారు కాంగ్రెస్ ప్రతిపక్షాల కూటమి ఇండియా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వచ్చే మంగళవారం నుంచి గురువారం జరిగే చర్చలో పాల్గొనే అవకాశం ఉంది అంటూ కూడా చూడొచ్చు కుట్ర విఫలమైంది కాంగ్రెస్ నేతలు రాహుల్ ఊరట లభించడంతో కాంగ్రెస్ శ్రేణులలో పండుగ వాతావరణం కనిపిస్తుంది రాహుల్ గాంధీపై చేసిన కుట్ర విఫలమైందని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి మీడియాతో మాట్లాడు కేసులో స్టే విధించడంతో విజయం సాధించామని అన్నారు ఇక టీపీసీసీ రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ న్యాయం గెలిచింది బీజేపీ ప్రభుత్వం కుట్రలు చిత్తయ్యని ఎద్దేవా చేశారు కుట్రపూరితంగా రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయడం అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించడం లాంటి చర్యలు దుర్మార్గమైనవని తెలిపారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ప్రధాన అంశాలు ఏంటిది అంటే ఒకసారి మీరే ఆలోచించాలి ఇక్కడ ఒకటి మీరు ఆలోచించండి రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు అక్కడ మోడీ కానీ రాహుల్ గాంధీ కానీ లేకపోతే ఇంకెవరైనా ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన మమతా బెనర్జీ అయినా కానీ లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ అయినా కేసీఆర్ అయినా చంద్రబాబు అయినా జగన్ అయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే నితీష్ కుమార్ అయినా తేజస్వి యాదవ్ అయినా ఇట్లా దేశవ్యాప్తంగా ఉన్న ఏ నాయకులు అయినా ఒకటి కులాల మధ్య చిచ్చు పెట్టద్దు కుల మతాల మధ్య చిచ్చు పెట్టద్దు దాంతోపాటు ఇక్కడ జరిగే అంశాలు ఏంటంటే ప్రధానంగా కూడా అభివృద్ధి ఎజెండా ఎక్కడి వరకు జరిగింది ఈ పేద ప్రజల భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమా అభివృద్ధి చెందిన దేశమా ఇంకా అభివృద్ధి కోసం నడకలేస్తున్న దేశమా అనేది కూడా ఒక అంశాన్ని తీసుకురావాలి దాంతోపాటు యావత్ భారతదేశ వ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ అంశాలను అమల్లో చేసింది ఏది చేయలేదనే చర్చ చేయాలి దాంతోపాటు మణిపూర్ అల్లర్లు కావచ్చు పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న చర్చ కావచ్చు దాంతోపాటుగా ఇటు ఢిల్లీకి సంబంధించి దాని హోదాకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి అధికారుల యొక్క వాటి ఏవైతే వాళ్ళ పోస్టింగ్లకు సంబంధించి బిల్లు పాస్ చేసిందో దాని గురించి కావచ్చు ఇతరత్ర చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఈరోజు జరుగుతున్న అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా కేవలం వ్యక్తిగత దూషణలకు వెళ్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది ఒకరి మీద ఒకరు ఆరోపణలు ఇది కాదు కదా దేశవ్యాప్తంగా ఏంది అంటే ప్రజల శ్రేయస్సు కోసం ఓటు ఎవరైతే ప్రజలు ఓటు చేత ఎన్నుకోబడిన నేతలు ఉంటారో వాళ్ళు ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి ఈరోజు భజనగా మారిపోయిన పరిస్థితి కనబడింది ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ప్రజలారా ఎంత దారుణమైన దౌర్భాగ్య పరిస్థితి అంటే ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా ఎటు సైడు చూసినా కూడా పూర్తి స్థాయిలో భజన 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 ఈ భజన మానేసి ప్రజా సమస్యల మీద చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాంతోపాటు మీకు ఒకటి తెలుసో తెలియదు ఈ ఇక్కడ రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఆ రాజ్యాంగానికి సంబంధించి ఒక కీలకమైన అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి పార్లమెంటుకు సంబంధించిన సమయం ఈ దేశంలో అత్యున్నతమైన సమయం ఎందుకంటే యావత్తు 140 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలు వాళ్ళ యొక్క పూర్తి స్థాయికి సంబంధించిన అంశాలను చర్చించే ఆ పార్లమెంట్ సమయం కానీ వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీలు కానీ లేకపోతే పూర్తి స్థాయిలో శాసన మండలి శాసనసభకు సంబంధించి ప్రజా సమస్యల మీద చర్చించాల్సిన ఆ సమయం చాలా విలువైనది కానీ ఇక్కడ ఏం చేస్తారంటే భజన 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 చేసి ముఖ్యమంత్రి గారు మెప్పు పొందడమా లేకపోతే మోడీ గారు మెప్పు పొందడమా ఈ విధంగా జరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే ఇక్కడ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ లభించినప్పటికీ కూడా
ఇది ఎప్పటికైనా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక కేసుకు సంబంధించి సంవత్సరాల తరబడి అది కొనసాగుతూనే ఉంటుంది. ఉదాహరణకు మీకు ఓటుకు నోటు కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డిది ఉన్నది, అది ఇప్పటికీ కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది, రేపు భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది, కొన్ని సంవత్సరాల పాటు కొనసాగులు కేసులు ఉన్నాయి. ఏంది అంటే రాజకీయ పార్టీలకు అస్త్రాలుగా మారినప్పుడు మాత్రమే వాటిని బయటికి తీసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అది లిక్కర్ స్కామా, ఓటుకు నోటా, లేకపోతే ఇంకోటా ఏదైనా కావచ్చు, కానీ వాస్తవమైన విషయం మొత్తానికైతే ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ నేతలకు సంబంధించిన, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఒక జోష్నిచ్చే అంశం అయితే చెప్పవచ్చు. మొత్తానికి మళ్ళీ భవిష్యత్తులో